లో కూడా ఫంక్షన్ జరిగినప్పుడు చంద్రముఖి 2 ఫంక్షన్ జరిగినప్పుడు మనందరికీ తెలుసు మన లారెన్స్ మాస్టర్ గారు అద్భుతమైనటువంటి కొరియోగ్రాఫర్ అలాగే హిస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ హిస్ ఎ డైరెక్టర్ హిస్ ఎ హీరో కానీ వాటన్నిటికీ మించి ఆయన చాలా గొప్ప భక్తుడు రాఘవేంద్ర స్వామి భక్తుడు దానితో పాటుగానే ఎన్ని సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందుకనే లారెన్స్ మాస్టర్ మనందరికీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అండ్ ఎప్పుడైతే తమిళలో ఇలాగే ఫంక్షన్ చేసినప్పుడు డిఫరెంట్లీ ఏబుల్ పిల్లలు వచ్చి పర్ఫామ్ చేస్తే లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గారు కరిగిపోయి వెంటనే ఆ రోజున చారిటీ ట్రస్ట్ కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఇది నిజంగా సుభాస్కరన్ గారి పెద్ద మనసుకి తార్కాణం అని చెప్పాలి అయితే వెంటనే రాఘవ లారెన్స్ గారు కూడా ఆ కోటి రూపాయలతో ల్యాండ్ ని కొనేస్తున్నారు బిల్డింగ్ ఖర్చంతా కూడా రాఘవ లారెన్స్ గారు కట్టించేస్తున్నారు వారి ట్రస్ట్ కోసం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ కోసము కట్టించేసి సుభాస్కరన్ గారి తల్లి గారి పేరైనటువంటి జ్ఞానాంబిక అని ఆ బిల్డింగ్ కి పెట్టడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయం మాస్టర్ బికాజ్ బీయింగ్ అ సెలబ్రిటీ అండ్ అ హీరో యు ఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్ థాంక్యూ సో మచ్ మాస్టర్ థాంక్యూ ఇక రీ రిలీజ్ ట్రైలర్ ఆఫ్ చంద్రముఖి మీరందరూ చూశారు మరొకసారి చంద్రముఖి 28 సెప్టెంబర్ థియేటర్ లోకి రాబోతున్నటువంటి ఈ తరుణంలో రీ రిలీజ్ ట్రైలర్ మళ్ళీ చూసేద్దాము లెట్స్ హావ్ ది ట్రైలర్ ప్లీజ్ మనకి అందాల రాముడు వసంతం ధ్రువ స్పైడర్ ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి నిర్మాత ఎన్వి ప్రసాద్ గారు ఇప్పుడు ఈ చిత్రాన్ని మనకి తెలుగులో అందించబోతున్నారు వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఇక్కడికి వచ్చిన అతిథులకు లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్ గారికి తమిళ కుమారన్ గారికి ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేసే లైకా అనేది మా సొంత బ్యానరు చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది లైకావి ఖచ్చితంగా ఇది కూడా ఒక సెన్సేషన్ హిట్ అవ్వాలని తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎంత ఆదరిస్తారో అందరికీ తెలిసిందే ఖచ్చితంగా ఇది తెలుగులో కూడా ఆల్ టైం చంద్రముఖి 1 కన్నా 2 పెద్ద హిట్ అవ్వాలని ఈ చిత్రంలో పనిచేసినటువంటి దర్శకుడు గురించి మీకు అందరికీ ఎన్టీ రామారావు గారికి వాళ్ళ ఫాదర్ మేకప్ వేసేవారు పీతాంబరం గారు వాళ్ళ అబ్బాయే పీవాసు గారు ఈ కాలం యూత్ జనరేషన్కి మీకు తెలియాలి ఈయన ఎవరు అనేది ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడికి వాళ్ళ తండ్రి గారు మేకప్ వేశారు పర్మనెంట్గా ఎన్టీ రామారావు గారికి ఇండస్ట్రీ పితామహుడు ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమే ఎన్టీ రామారావు గారిది ఆయనకి మేకప్ వేసినటువంటి వాళ్ళ అబ్బాయి ఈయన ఖచ్చితంగా ఆయన బ్లెస్సింగ్స్ రామారావు గారి బ్లెస్సింగ్స్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఎప్పుడూ ఉంటాయి ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు ఖచ్చితంగా ఇది కూడా ఆల్ టైమ్ రికార్డు వస్తుందని వాసు గారికి ఇంకా మన కిరవాణి గారి గురించి మన వయసు సరిపోదు ప్రపంచం మాట్లాడుకుంటుంది ప్రపంచంలోనే ఆయన ఒక శక్తివంతమైనటువంటి కలిగినటువంటి విద్వాంసుడు ఆయన ఆలోచన విధానం ఆయన నోట్లో ఆయన సంగీతం ప్రపంచం అంతా ప్రతిరోజు నిత్యం ఎన్ని జన్మలుంటే ప్రపంచం భూప్రపంచంలో ఆయన పాటలన్నీ అలా ఉంటాయి అంత గొప్ప అవకాశాన్ని మనకు భగవంతుడు ఆయన్ని కీరవాణి గారిని ఇక్కడ సృష్టించడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను రాఘవ లారెన్స్ ఎంత కష్టపడితే మనిషి ఎంత పైకి ఎదగచ్చు ఒక చిన్న డాన్సర్గా వచ్చిన వ్యక్తి ఈరోజు నటన కానీ దర్శకత్వంలో కానీ మ్యూజిక్లో కానీ అన్నిట్లో మెప్పు పొంది ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా ఎదగచ్చు అనే దానికి రాఘవ లారెన్స్ ఈరోజు పద్మశ్రీ తెచ్చుకోవటం అనేది కంగనా రావణత్ గారి చేసుకున్న ఆయన ఆమె సినిమాలు చేసినటువంటి వాటిల్లోంటి ఇదే మహిమ ఈ మధ్య ఆర్డిఎక్స్ అని కన్నడలో పెద్ద హిట్ అయి ఉంటుంది దాంట్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది ఇంకా దీంట్లో రావు రమేష్ గారు ఒడివేలు గారు ఇంకా ఆర్డి రాజశేఖరు చాలామంది ఈ చిత్రాన్ని పనిచేసిన సాంకేతిక నిపుణులు కానివ్వండి అందరూ పేరు పేరున
నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది 28వ తారీఖున ఒక తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక మంచి హిట్ సినిమాగా నిలుస్తది. కేర్వాణి గారు ఆల్రెడీ ఆర్ఆర్ చేసేటప్పుడు నిద్రలేని రాత్రులు భయం రాత్రులతో నేను గడిపానని ఒక ట్వీట్ చేసుకొని చేశారు. ఆ రోజే ఆర్ఆర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం కేర్వాణి గారు ఒక ట్వీట్ అన్నమాట, ఆర్ఆర్ చేస్తున్నంతసేపు నేను భయపడుతూనే ఉన్నానని. అది ఒక పెద్ద బ్లెస్సింగ్ ఈ సినిమాకి. ఖచ్చితంగా లైకా ప్రొడక్షన్స్ మాతో అసోసియేషన్ అయిన దానికి, ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా మా వంతు మేము ప్రయత్నం చేసి ఖచ్చితంగా లార్జ్ స్కేల్లోనే దీన్ని రిలీజ్ చేస్తున్నాం. ప్రజలందరూ ఆశీర్వదించాలి, మీడియా అందరూ కూడా దీన్ని బ్లెస్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇది ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్ సుభాష్కరన్ గారికి, తమిళ కుమరన్ గారికి అండ్ లైకా టీం మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్.